హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో ఉగ్గుని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలకి చాలా చాలా హెల్దీ అని చెప్పచ్చు. నేను మా పాపకి ఇలా యూజ్ చేస్తున్నాను, మీకు షేర్ చేస్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో షూట్ చేశానండి. బయట సెర్లెక్ అనేది కొనేసి పెడుతుంటారు, కానీ అందులో ఏం కలుపుతారో మనం తెలియదు కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకి ఏం పెడుతున్నాం అనేది మనకి ముఖ్యంగా తెలుస్తుందండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ని చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని తీసుకున్నాను. ప్లేట్ని తీసుకున్న తర్వాత ఒక గిన్నెతో 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకుంటున్నానండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకున్నాను. మీరు తక్కువ ఫస్ట్ చేయాలి అనుకుంటే 1 కప్ బియ్యాన్ని వేసుకోండి. 2 కప్పుల బియ్యానికి 1/2 కప్ కందిపప్పును వేసుకుంటున్నాను. 1 కప్ తీసుకున్నారు అంటే 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 కప్ మినపగుళ్ళుని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ తొక్క తీసినవి వాడుతున్నాను, మీరు తొక్క తీయనిది కూడా వాడుకోవచ్చు. అంటే పొట్టుతో మినపప్పు దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అండి. అలాగే బాదం 1/30 పలుకుల వరకు తీసుకున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 కప్పుల కొలతకి నేను చెప్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు సోలను తీసుకున్నాను. సోలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి, మీకు తెలిసిందే కదా. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా చాలా పిల్లలకి మంచిదండి. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది కదా. గోధుమలు మీకు అందుబాటులో ఉంటే అవి కూడా 1/2 కప్ వేసుకోండి. అలాగే మీ పిల్లలు ఎక్కువ మోషన్స్ వెళ్ళినట్టయితే 2 టీ స్పూన్స్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యం వల్ల మోషన్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయండి. నాకు అవసరం లేదు, అందుకే వేసుకోలేదు. ఇంకా ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి, అవి తర్వాత ఏంటో చెప్తాను సీక్రెట్. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వెడల్పాటి తపేలలో కానీ బౌల్లో కానీ తీసుకుని వాటర్ వేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఎలాంటి చెత్త ఉన్నా అది వాటర్తో వెళ్ళిపోతుంది. పిల్లల కోసం చేసేటప్పుడు మాత్రం చాలా కేర్గా మనం చేసుకోవాలండి. ఈ ఫుడ్ అయితే 6 మంత్స్ ప్లస్ బేబీకి పెట్టచ్చండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ ఇలాంటి సిల్వర్ ఉంటాయి కదా, ఇలాంటి దీంట్లో కానీ వేసుకొని ఎండలో పెట్టి సన్లైట్లో పెట్టి 1 డే మొత్తం విడిచిపెట్టేయండి. ఇవి పూర్తిగా ఆరిపోవాలి. మీకు ఒకవేళ ఏమైనా చెమ్మ అనిపిస్తే మరుసటి రోజు కూడా పెట్టుకొని ఆరబెట్టుకోండి. సన్లైట్లో పెట్టడం వల్ల మనకి చాలా మంచిదండి. మీకు సన్లైట్ అవైలబుల్ లేకపోతే ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి. మ్యాక్సిమం సన్లైట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఆరిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. చూసారా, బాగా ఈ విధంగా ఆరిపోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మళ్ళీ కడాయిలో తీసుకొని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోండి. లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఓపికగా వేయించుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, చిన్నపిల్లల కోసం చేసేటప్పుడు మనకి చాలా ఓపిక అనేది ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించేటప్పుడే ఇందులో నేను 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానండి. చూస్తూ ఉండండి, యాడ్ చేస్తాను నేను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఫ్లేమ్ని ఎంత లోలో పెట్టుకున్నానో. ఫ్లేమ్ అనేది ఎంత లోలో ఉంటుందో అంత లోలో పెట్టేయండి. మ్యాక్సిమం లో అనేది పెట్టేయండి. పెట్టిన తర్వాత వీటిని వేయించుకోండి. కలపకుండా ఉన్నామంటే బియ్యం అనేవి మాడిపోతాయి కాబట్టి కలుపుకుంటూ వేయించుకోండి. 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇవి మరీ వేడి అయిపోవండి, గోరువెచ్చగానే ఉంటాయి ఎందుకంటే మనం కలుపుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ వరకు జీలకర్ర, 1.5 టీ స్పూన్స్ వరకు వామును యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేయడం వల్ల పిల్లలకి జీర్ణం అనేది అవుతుందండి. మనం ఉగ్గు చేసి పెడతాం కదా, 6 మంత్స్ ప్లస్ బేబీస్కి పెడతాం కాబట్టి వాళ్ళు వేగంగా జీర్ణించుకోలేరు. జీర్ణం అవ్వాలి అంటే ఇవి వేసుకున్నామంటే వేగంగా వాళ్ళకి అరిగిపోతుంది కాబట్టి వీటిని మాత్రం స్కిప్ చేయొద్దు.
ఇవి వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఒక 1 మినిట్ పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోండి. మీరు మిక్సీ పట్టుకున్నారంటే జల్లెల్లో జల్లించి తీసుకోండి, లేదు అంటే మిల్లుకి ఇచ్చేసినా సరే ప్రాబ్లం లేదు. నేనైతే మిల్లుకి ఇచ్చేసాను. ఈ విధంగా ఫైన్ పౌడర్లా వాళ్ళు చేసేసారు. మీకు బరకగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం పెట్టినట్టయితే ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకుంటే వాళ్ళకి అరుగుదల అనేది వేగంగా వచ్చేస్తుంది. సెకండ్ టైం నుండి కావాలి అంటే కొద్దిగా బరకగా చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదండి. ఫస్ట్ టైం చేసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఇలా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేయండి. వాళ్ళకి పడిందా లేదా సెట్ అయిందా లేదా చూసుకొని వాటి బట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను సెకండ్ టైం చేస్తున్నానండి, అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దామా. ఒక బౌల్ని తీసుకొని 2 టీ స్పూన్స్ వరకు ఈ పౌడర్ని వేసుకోండి. 2 టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత 250 ml వాటర్ అంటే 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ ఒక్కసారిగా వేసేయద్దు, కొద్దిగా ముందు వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. పిండి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఉండలు ఉన్నాయంటే మనం స్టవ్ పై పెట్టిన తర్వాత అది ఉండలు ఉండలుగా కట్టేసి, ఉగ్గు అనేది ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి లిక్విడ్ ఫామ్లో రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఏ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. ఒకసారి వీటిని మిక్స్ చేసుకొని స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. కలపకుండా ఉన్నామంటే అడుగు అనేది మారుతుందండి, కాబట్టి కలుపుకుంటూ వీటిని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇది ఉడికిపోతుంది. మనం పౌడర్ని వేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, కానీ వాటర్ కంటెంట్ అనేది కొద్దిగా వేసాం కదా అది దగ్గర పడడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. నాకైతే ఒక 7 మినిట్స్ 5 మినిట్స్ ఇలా పడుతుంది. చూసారా ఈ విధంగా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇందులో మనం ఒక ఇంగ్రీడియంట్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. వీటి వల్ల పిల్లలు చబ్బీగా తయారవుతారంట. ఏం లేదండి, నెయ్యిని వేస్తున్నాను. నెయ్యిని ఒక 2 డ్రాప్స్ వరకు వేసుకోండి. ఇది కూడా పిల్లలకి సెట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసినట్టయితే సెట్ అయింది అనిపిస్తే కంటిన్యూ చేయండి. మీకు పిల్లలకి సెట్ అయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ, మోషన్స్ మందమైనా సరే అంటే 4 డేస్ 5 డేస్ వెళ్ళకపోవడం ఇలాంటివి జరిగేటప్పుడు మనం వాటిని విడిచిపెట్టేయాలి. అంటే వాళ్ళకి అది సెట్ అవ్వలేదు అన్న అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా థిక్గా అయినప్పుడు ఇలా స్పూన్తో వేస్తూ ఉంటే కింద పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మరికొద్ది చిక్కబడుతుంది. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది పిల్లలకి సర్వ్ చేసేయడమే. మా పాపకైతే చాలా బాగా పడిందండి. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా ఒకసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. పడిందో లేదో చూసుకోండి. బయటవి కొనకుండా ఇంట్లోనే తయారు చేసి మ్యాక్సిమం పెట్టడానికి చూడండి. బయట ఫుడ్ మనం చెల్లకి అలవాటు చేస్తాం కానీ వాళ్ళు అందులో ఏం మిక్స్ చేస్తారో మనకు తెలియదు కదా. ఇలా ఇంట్లోనే చేసుకొని పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.